కడుపు నిండిపోయిన సినిమా. ఇంకేం మాట్లాడతాం, మంచి సినిమా తీసినాం రాబోయ్, జనాలకు ఇచ్చినాం, బాగా చూసిరు, చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఎప్పుడు అనుకున్నానంటే సినిమా కథ జరుగుతున్నప్పుడు, ఈ బొమ్మ ఐడియా వచ్చినప్పుడు. సో దట్ ఈస్ ద స్టోరీ పాయింట్. సో బాలకృష్ణ గారు ఆ జైల్లో ఆ బాబుకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్ ఏది ఇస్తే బాగుంటుందని చెప్పి మేము టీం అంతా డిస్కస్ చేసాం. ఆ డిస్కస్ చేసినప్పుడు నైట్ ఆల్మోస్ట్ 1:00 వరకు మేల్కొని ఇంటర్నెట్ అంతా చూసుకొని దానిలోంచి వచ్చిన ఒక ఐడియా ఇది. దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసి మన సెట్ అందరూ, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కష్టపడి పనిచేసి వచ్చేసారు. అక్కడ నేను ఫిక్స్ అయ్యాను, ఈ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్ చేయబోతుంది అని చెప్పి అది కథలో అక్కడక్కడ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వచ్చాం. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ తర్వాత ఎందుకంటే ఒక దునియా నుండి ఆడపిల్ల అట్లా నిలబడాలి అనేది ఒక సిగ్నేచర్గా చెప్పిన బొమ్మ అది. బొమ్మతోనే ఫినిష్ అవుద్ది సినిమా కూడా. అండ్ నెక్స్ట్ ఒక సినిమా సక్సెస్ అని నాకు రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో రోజు నేను ముగ్గురితో కలిసి చూశాను. మా ఇంట్లో నా లైఫ్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు, మా అమ్మ, సో తను హ్యాపీగా హక్ చేసుకుంది కళ్ళ నిలబెట్టుకుని, నా వైఫ్, సో తను సినిమా చూస్తే ఎమోషనల్లీ తను నా చేపట్టుకుంది, అలాగే నా పాప, నా 10 ఏళ్ళ కూతురు సినిమా చూసి డాడ్ ఇట్స్ యువర్ బెస్ట్ అండి, అండ్ మై సిస్టర్ భుజం మీద చేసి ఇరగదీసేవారు. సో దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో అలాగే ఈరోజు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ప్రతి కుటుంబం వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇంకా ఇది బిగినింగ్, ఇంకా చాలా ఎక్కువ రోజులు ఈ సినిమా ఆడుతుంది. సో అందరూ ఈ సినిమాని, ఇందాక రాజుగారు చెప్పినట్టు ఇట్స్ లాంగ్ రన్, ఈ సినిమాని చూసి ఇంకా చాలా పెద్ద హిట్ చేస్తారని ఇంకా అనుకున్నాను. ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. అలాగే సక్సెస్ఫుల్గా ఇది నా 7th ఫిలిం. సో నా సక్సెస్లో నాకంటే క్రెడిట్ నా పక్కన ఉండే ఒక 5-6 స్తంభాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను తాట తీస్తూ ఉంటారు, సాగొడుతూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ నా ఫ్రెండ్ సాయి. సో ఏది చెప్పినా సాటిస్ఫై గాడు, దెబ్బుతూ ఉంటాడు. సో నన్ను ఎప్పుడు ఆ గ్రౌండ్లో ఉంచుతాడు సాయి, థ్యాంక్ యూ. అండ్ అలాగే నారాయణ గారు, సో అనదర్ రైటర్. సో నాకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వాళ్ళిద్దరు. సో పని అంటే అన్నీ చూస్తూనే ఉంటారు, ఏది సాటిస్ఫై కాదు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం తప్పులు తక్కువ చేస్తాం. అండ్ అలాగే నా ఎడిటర్ తమిరాజు గారు. సో ఆయన సినిమా వచ్చాక ఆ ఫస్ట్ కాపీ చూసేటప్పుడే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు, సినిమా ఎలా ఉండబోతుంది అనేది తప్పుల్ని బాగా చెప్తారు. థ్యాంక్ యూ తమిరాజు గారు. అండ్ భాస్కర్, నా ప్రతి సినిమా ఫస్ట్ ట్రైలర్స్ ముందు వచ్చి చూసే ఫస్ట్ ఆడియన్. సో తను థ్యాంక్ యూ భాస్కర్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నా టీంలో చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి నా బేసిక్ ఫస్ట్ ఫ్యాన్స్. అలాగే ఈ సినిమాని నమ్మి నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, రామ్ప్రసాద్ గారికి, సచ్ సీనియర్ లెజెండరీ కెమెరామెన్. సో బాలాబాబు గారు చెప్పిన వెంటనే సో రామ్ప్రసాద్ గారితో పనిచేయాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ చేశాను. అండ్ సినిమాకి ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫ్రేమింగ్, అలాగే సినిమాకి లైటింగ్ సైడ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి, ఏం చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు మీరు ఏం చేద్దామని చెప్పి ఒక స్టూడెంట్ లాగా కూర్చొని నాతో వర్క్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ రామ్ప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అవుట్పుట్ చూస్తే చాలా ఫినామినల్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు. సో ప్రతి సెట్ మీరు మేకింగ్ చూశారు. సో ప్రతి సెట్ ఆయన అద్భుతంగా, సో ఇది ఇది అవ్వదు అనుకుండా చేసి పెట్టారు. థ్యాంక్ యూ రాజీవన్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మోర్ ఫిలిమ్స్ అనమాట. అండ్ నా లవ్లీ వెంకట్, సో మీ గురించి ఏ ఫంక్షన్ అని మాట్లాడదానుకుంటే మర్చిపోతున్నాను. సో ఈరోజు మీరు మాట్లాడలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఇద్దరు ఎక్కువ మాట్లాడేశాం మేకింగ్ వీడియోలో. సో వెంకట్, థ్యాంక్ యూ వెంకట్. సో వెంకట్లో ఒక మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. సో ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ దట్. వచ్చి అన్న ఏదైనా షార్ట్లు కూడా అన్న ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో వెంకట కస్టమ్ డైరెక్టర్ నాకు ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫస్ట్ సినిమా నుంచి. సో అంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తాడు నాతో పాటు. అండ్ అనదర్ చీఫ్ టెక్నీషియన్స్ అండ్ ఎడిటర్ గురించి ఆల్రెడీ చెప్పాను మా ఎడిటర్ గారు. అండ్ ద వన్ మోర్ మ్యూజిషియన్ మై లవ్లీ బ్రదర్ తమిళ్. సో ఎప్పుడో కందరేగి సినిమా నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం నాకు. ఎప్పుడు అడిగాడు ఎప్పుడు చేస్తున్నావు నాతో, ఎప్పుడు చేస్తున్నావు అంటే చెప్పా సరైన ఫిలింతో వస్తావు బ్రదర్ అని. సో ఫైనల్లీ డిడ్ ఇట్. ఈ సినిమాకి నేను వచ్చిన ప్రభుత్వం చెప్పాను, తరం గారు ఈ సినిమాని నేను ఏదో ఒక వెరైటీగా ట్రై చేస్తున్నాను, ఒక పిచ్చిగా ట్రై చేస్తున్నాను. సో మీరు నా అర్థం కాదంటే నీ బొమ్మ తీసుకొచ్చి నువ్వు నాకు చూపించినానా, ఆ తర్వాత నేనేంటో చూపిస్తా అన్నాడు. నాకు నిజంగా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను అనుకున్న కథని చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ తోటి ప్రాణం పెట్టి ప్రతి రీల్, ఒక్కొక్క రీల్కి అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ తమన్ గారు. అండ్ ఓఎస్టీ చదివి ఎలా ఉండబోతుందో నేను ఊహించగలను ఒక్కొక్క ఓఎస్టీ. అండ్ మోర్ దాన్ దట్, పాత్రలతో పాటు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే చేయగలరు. సో ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ సినిమా కథతో పాటు మ్యూజిక్ చేయడం అంటే తమన్ ఎక్స్పీరియన్స్, తమన్ గారి ఒక క్రియేటివిటీ, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను పడ్డ కష్టం చూశాను తమన్ గారిని, నిద్రపోలేదు లాస్ట్ 15 డేస్. మమ్మల్ని ఏంటనే అప్పుడప్పుడు పడుకున్నాం. తమన్ ఈ డింట్ స్లీప్, హీ పుట్ హిస్ లైఫ్ ఫర్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా రైటర్స్ నారాయణ గారు, సారీ సాయి, అండ్ ఇస్ గ్రేట్. ఆల్రెడీ చెప్పినట్టు అనలైజ్ చేస్తూనే ఉంటాడు, పాయింట్లు పడుతూనే ఉంటాడు. అండ్ అలాగే నారాయణ గారు,
అండ్ అజు అని ఒక కొత్త రైటర్ మా టీమ్ లో వర్క్ చేశాడు వెల్కమ్ అజు మా టీమ్ లోకి అండ్ ద ప్యానల్ ఫైన్ బై సాయి సో సాయి కనుక్కున్నాడు అతన్ని కనుక్కొని నేను ఒకటే చెప్పాను అజుకి అజు ఈ సినిమా నేను విచిత్రంగా ట్రై చేస్తున్నా బేసిక్గా నేను రైటర్ నాకు తెలంగాణ యాక్షన్ నుంచి చాలా గుర్తుంది నేను ఆల్రెడీ తెలంగాణ యాక్షన్లో డైలాగ్ రాసి అయినా కూడా ఒక యాటిట్యూడ్ కావాలి కొద్దిగా బూతులు గీతలైనా పర్లేదు ఎందుకంటే ఒక తెలంగాణ సంస్కృతిలో చిన్న చిన్న బోల్నెస్ బూతులు గారు బాగా మాట్లాడుకుంటారు అలాంటి ఏంటంటే వాడు అక్కడక్కడ హిందీ డైలాగ్స్ పర్టికులర్గా చాలా హిందీ డైలాగ్స్ సినిమాలు అన్ని తనే రాశాడు పతాహే కానీ షేర్ కానీ అవన్నీ రాసిన వాటిని ఒక 5-6 వర్షాలు రాసి నేను అందరికి వచ్చి ఫోన్ చేసి ఒక పాపం ఇప్పుడంటే ఫోన్ చేసి 10 వర్షాలైనా ఈ చిన్న చిన్న చమకులు కావాలంటే టాపప్ చేయాలన్నా కూడా బిజినెస్ రాశారు అలాగే తను ఎప్పుడు చెప్తుంటాడు అన్న ఈ సినిమాలో నువ్వు ఎమోషన్ పట్టుకున్నావు ఎక్స్ట్రా బర్గ్ పట్టుకున్నావు ఎమోషనల్ డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారని చెప్పి తను నన్ను అప్రిషియేట్ చేయడం లవ్ యూ అజు యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఇకపోతే మా ఆర్టిస్టులు ఎవరో ఒక ట్వీట్ చూశాను ఈ సినిమాలో బాలకృష్ణ గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ ఆర్టిస్ట్తో పాటు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఒక శ్రీలీలతో పాటు ఒక కాజల్ లాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ అండ్ అర్జున్ రాంపల్ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ బాలీవుడ్లో ఒక ఎక్స్ట్రాడినరీ అండ్ ఫస్ట్ టైం తెలుగు యాక్ట్ చేశారు ఇంతమందితో పాటు చాలా చాలా అప్కమింగ్ చిన్న చిన్న నటులు కూడా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో వాళ్ళందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమా సో వాళ్ళందరితో ఎవరు పెట్టారు ఇంత చిన్న ఆర్టిస్ట్తో చాలా పెద్ద సినిమా తీశారు అని తెలుగు నాకు కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది మురళీధర్ గారు అప్కమింగ్ టాలెంట్ లాంగ్ యూట్యూబ్ సార్ అసలు మీరు కూడా చాలా మంచి మంచి సినిమా చేస్తున్నారు అలాగే శ్రీనివాస్ గారు మా బ్రదర్ ఎక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉండే వాళ్ళు సో తీసుకొచ్చి ఇక్కడ పడేశాం సో ఆయన సో ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది బాగా పర్ఫామ్ చేశారు అండ్ కాజల్ అగర్వాల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అది పాత్ర అనుకున్నప్పుడు తనకి ఈ పాత్ర పెద్ద ఉపయోగపడదని తెలుసు నేను ఓపెన్గా చెప్పాను తనకు కూడా మా కోసం ఈ రోల్ చేయని చెప్పాను ఎందుకంటే ఒక లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న ఫిల్మ్ సో నీలాంటి ఒక అమ్మాయి ఒక లేడీ ఉండి ఈ సినిమా గురించి ఒక సీరియల్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని సో తను యాక్సెప్ట్ చేసినందుకు తనకి థ్యాంక్స్ అండ్ అర్జున్ రాంపల్ బ్రో లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ వితౌట్ యూ రాహుల్ సాంగ్వి ఐ కాంట్ ఇమాజిన్ సో రాహుల్ సాంగ్వి క్యారెక్టర్ చెప్పడానికి నేను బ్యాండ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగింది ఒకటే ఈ సినిమాలో ప్రతి డైలాగ్ నేనే చెప్తా సో నాకు ప్రాంప్టింగ్ అవుతుంది అన్నారు నాకు వారం ముందు డైలాగ్ లేదన్నారు అదొకటి నాకు టార్చర్ సో నేను డైలాగ్లు అప్పుడు రాసుకుంటాను నేను వారం ముందు అంటే టార్చర్ ఒక్కరోజు నుంచి మోసం చేశా ఒక్కరోజే ఆ తర్వాత ప్రతిరోజు టార్చర్ అర్జున్ రాంపల్ గారికి ప్రతిరోజు చిన్నపిల్లలాగా ఎక్కడో దాక్కుని బట్టి డైలాగ్ నేర్చుకుని బట్టి కూడా చెప్పారు హ్యాట్స్ ఆఫ్ టు మీలో ఒక గొప్ప డెడికేషన్కి అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్ మా ఇండస్ట్రీకి మీరు రావటం అండ్ వ్యాన్ వెల్కమ్ ఫర్ యూ మీరు ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి అర్జున్ రాంపల్ గారు థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా శ్రీలీల ఇందాక రాజుగారు చెప్పినట్టు అచ్చంతెలుగు అన్న ఇంకా ఫ్యూచర్లో నువ్వు చాలా అచీవ్ చేయాలన్నా అండ్ ఆయన చెప్పినట్టు శ్రీదేవి విజయసుధ జయప్రద ఇలాంటి ఒక గొప్ప స్థాయికి ఎదగాలి సో బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఫర్ యూ అండ్ ఈ సినిమా గురించి శ్రీలీల గురించి శ్రీలీల కంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేది మా అక్క వెనక అక్కడ ఉన్నారు అక్క సినిమాలో శ్రీలీలకి చిచ్చా ఉంటే నువ్వు లైఫ్లో నువ్వున్నావు నాకు తెలుసు మీ జర్నీ తెలుసు మీ ప్రాసెస్ తెలుసు అండ్ సినిమా చూస్తే మీరు ఎంత ఎమోషనల్ అయ్యారో నాకు తెలుసు అండ్ యూ ట్రూలీ డిజర్వ్ వీళ్ళకి ఈ సక్సెస్ అనేది అండ్ థ్యాంక్ యూ అండ్ మా బాలయ్య బాబు సో మా బాలయ్య బాబు గురించి ఏం చెప్పాలి దట్స్ ఆల్ ఐ కెన్ సే ఎందుకంటే ఈ కథను యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేశాక ఈ కథతో పాటు అందరు ఆర్టిస్టులకి ఆ కంఫర్ట్ ఇవ్వటం అది చేశాక నాలాంటి ఫస్ట్ టైం ఆయనతో పనిచేసేటప్పుడు నాలాంటి డైరెక్టర్కి ఒక కంఫర్ట్ ఇచ్చి ఏం చెప్పినా ఈయనకి ఏమైనా చెప్పచ్చు ఎలాంటిదైనా మనం ఏదో చెప్పచ్చు అంత ఫ్రీడమ్ ఇవ్వటం అలాంటి ఒక నమ్మకం నాకు ఇవ్వటం వెనక్కి నడిపించటం సో ఈ సినిమాకి మా అందరికీ నా వెనకున్న అన్నోరు అన్నోరు రూపంలో ఉన్న అన్నోరు మా బాలగారు అంతకంటే నాకు మాటలు రావట్లేదు మా అమ్మగారు ఈ దసరాకి అయ్యూరు రూపంలో వచ్చి మా అందరిని నడిపించి ఈ దసరాకి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మాకు ముందు వెనక పెద్ద ఒక పెద్ద నా వెనకున్న ఒక గొప్ప శక్తి నా బాలయ్యకు సో తెలంగాణ యాక్సన్ ఫస్ట్ టైం చేస్తూ దాన్ని ఎంత డెడికేటెడ్గా డబ్బులు కూడా 1-4 సార్లు దాన్ని చెక్ చేసుకుంటూ ఆయనే ఎవరం లేదు ఆయనే చెక్ చేసుకుంటూ వెళ్ళి చక్కగా చెప్పి నేను పక్క నుండి చిన్న చిన్న డాక్టర్ గారు చూపించిందంటే మళ్ళీ 1-4 వర్షాలు నన్ను పిలిపించి ఉంచుకొని చిన్న చిన్న కరెక్షన్ ఏమన్నా కూడా ఈజ్ లైక్ ఎ స్టూడెంట్ అండి ఈజ్ లైక్ ఎ స్టూడెంట్ అండ్ ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ నేను సినిమాలు అనుకున్నాను ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ ఆయనలాగా ఎవరు ఉండలేరు ఈ సంథింగ్ డిఫరెంట్ ఇక నాకు మాటలు రావట్లేదు సో బాబు ఐ లవ్ యూ
మీతో ఈ జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉండాలి బాబు. అండ్ మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేస్తాను బాబు, మీరు ఎప్పుడు అంటే అప్పుడు. ఐఎమ్ రెడీ టు డూ ఫిల్మ్ విత్ యూ. అండ్ అంత లవ్ అండ్ అఫెక్షన్ నాకు వచ్చింది. అండ్ భగవాన్ కేసరి నేలకొండ భగవాన్ కేసరి 1DK అని నేను ప్రీ రిలీజ్ లో మన ట్రైలర్ లాంచ్ లో చెప్పా. ఈ పేరు మీకు చాలా ఇండి యాడ్ ఉంటుందని. ఎస్, ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ నిజంగా హాట్స్ ఆఫ్ టు మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ. నాకు సినిమా పిసరి నాకు క్రిటిక్స్ రివ్యూలు వచ్చిన ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా వెంట ఉండే ప్రతి సక్సెస్ నడిపించింది నా తెలుగు ప్రేక్షకులు. థ్యాంక్ యూ మీ అందరికీ. వితౌట్ యూ ఇట్ వాంట్ పాసిబుల్. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఇది 5th డే. సో ఇట్స్ దాట్ రిహర్సల్స్ నడుస్తుందంటే ద ఫ్యామిలీ క్రౌడ్స్ ఆర్ దేర్ ఫర్ అస్. అండ్ ఇంకా 10 డేస్ సినిమా ఇలాగే నడుస్తుంది. ఇంకా అది చాలా వెళ్తుంది. అండ్ వన్ ఇయర్ ఈ ఎమోషన్ మీద చాలా మంది మర్చిపోయారు. లిరిక్ రైటర్స్ అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాట ఉయ్యాల ఉయ్యాల పాట నిజంగా తమన్ గారు కంపోజిషన్ అయ్యాకని ఆ రోజు చెప్పేశాను బ్లాక్ బాస్టర్ బ్రదర్ అని చెప్పేశారు. సో ఈ పాప వచ్చినప్పుడు నాకు అర్థం దీనికి ఒక అద్భుతమైన సోల్ వచ్చిందని. అండ్ అలాగే కాసల శ్యామ్ గారు నా ఫస్ట్ సినిమా నుంచి రాస్తున్నారు. తపా సినిమాకి రాలేక సుప్రీం నుంచి ప్రతి ఫిల్మ్ రాస్తారు. అండ్ తపాస్ టైట్లు ఆయన ఇచ్చారు. సో కాసల శ్యామ్ గారు, సో ఆయనకి, అలాగే రామ్ జోగే శాస్త్రి గారు, సో మా బ్రదర్, సో ఆయన కూడా ఒక జగడా జగడా మంచి సాంగ్ ప్లానింగ్ సాంగ్ రాశారు. సో ఆయన వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకేమన్నా మర్చిపోయింటే ఫర్దర్గా ఈవెంట్స్ నెక్స్ట్ కవర్ చేసుకుంటాను. మాస్టర్ బాను మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్, సో వీళ్ళందరికీ సో పేరు పేరున థ్యాంక్స్. అలాగే తెలుగు ప్రేక్షకులు మీరు ఎప్పటికీ మా సినిమానికి ఎంత సక్సెస్ మీరు ఎప్పటికీ నాకు చాలా ఉంది కాదుంటారు. థ్యాంక్ యూ. అంటే ప్రీతీసే ధైర్యం లేదా ఈ సినిమాకి చూడాలి. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ అంటే భగవంత్ కేసరి కంప్లీట్గా ఎలివేట్ చేసిన ఫిల్మ్ ఇది. దీని బరువు ఇంకా ఈ బరువు వేసుకున్నందుకు నేను చాలా మండిపోయాను. నాకు ఈ సినిమా చాలా ఎఫెక్ట్స్ పెట్టి చేసుకున్నాను నేను. చూడాలి అప్పటికి ఆ శక్తి బాలాజాబు గారు అన్నారు కదా, బాలాజాబు గారు ఏంటి ఆయన ఆయన ఒక వారాలో మొదలు పెట్టి నువ్వు కొట్టు నాన్న అప్పుడు అన్నాడని కొన్ని చూపిస్తా. నేను అన్నా నన్నకు నువ్వు కొట్టు ఎందుకు రాదు కొట్టు అన్నాడనుకోండి బాబు, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను కొన్ని దగ్గరికి వెళ్తా, నువ్వు కొట్టు నాన్న నువ్వు కొట్టు అంటాను నాన్న పడతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంత్ కేసరి 2 కోసం కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాము. బ్రదర్ వంశీ అండ్ శేఖర్, థ్యాంక్ యూ వంశీ శేఖర్. సో 2 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. యూఆర్ లైక్ మై ఫ్యామిలీ. నా కష్టంలో నా సంతోషంలో ఎప్పుడు నా పక్కనే ఉంటారు. లవ్ యూ డార్లింగ్స్. అండ్ అలాగే మనోజ్, హ్యాష్ట్యాగ్ టీమ్ మనోజ్ అండ్ మీ టీం పేర్లందరూ నాకు కొన్ని గుర్తున్నాయి కొన్ని. అలాగే చాయ్ తీసుకెట్టి వాళ్ళకి అండ్ తేజు, థ్యాంక్ యూ తేజు. అండ్ శ్రేయాస్ ఏంటంటే ఇది ఈవిడ వస్తుంది ముందుకి. సో మా శ్రేయాస్ శ్రీనివాస్కి, మా లక్ష్మికి, అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓరణి అమ్మ, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అబ్బాయిలు. అండ్ నా కోడర్ సత్యం గారి గారికి అండ్ రాజేష్ అండ్ సూర్య అండ్ మురళి ఎవ్రీబడి అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.